సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. మనకు తెలియకుండానే చాలా ఆలోచనలు పెన వేసుకుని ఒకదాని మీద ఒకటి తిరుగుతూ వస్తూ ఉంటాయన్నమాట. అన్కంట్రోల్ అయిపోతూ ఉంటాము. లిటరల్ చెప్పాలి అని అంటే సార్, సెల్ ఫోన్ పట్టుకొని ఎంజాయ్ చేసేటువంటి వాడికి ఒకలాంటి డైలమా డ్రామా కనిపిస్తుంటుంది. ఎవరే మెసేజ్ పెట్టారు ఏంటనేది అదొరకనటువంటి ఆలోచన. దాంట్లో డిప్రెషను ఆందోళనల దాకా వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ నేను లేని, ఇళ్ళలా నేను లేని అని, కెరీర్ బాగాలేదు, నేను ఎలా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఆలోచన మీద ఆలోచించేటప్పుడు కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఇంకొన్ని మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. సోషల్ థాట్స్ ఎలా అంటే ఇమేజ్కి తగ్గట్టు బతకాలనేటువంటి ఆలోచనలతో అయితే, పర్సనల్ థాట్స్ ఉంటాయి అంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వల్ల వచ్చేటువంటి థాట్స్, ఇవన్నీ కలగలుపుకొని ఒక థాట్ గందరగోళంగా చేసేస్తూ ఉంటుంది. దేని మీద ఫోకస్ చేయాలో ఆ ఫోకస్ కూడా కనిపించదు. కొన్ని ఇలా ఇదే థాట్ మీద ఫోకస్ చేయాలన్నా కూడా బాడీ అదే మైండ్ కూడా సహకరించదు. ఆ ఆలోచనల నుంచి బయటపడాలి అని అంటే ఎలా అన్న, ఓవర్ థింకింగ్ లిటరల్లీ చెప్పాలి అని అంటే. ఆ రోజు ప్రపంచంలో గజిబిజి గందరగోళం అన్నది ఎక్కడన్నా ఉంది అని మొత్తం వెతికితే, భూమి మీద మొత్తం ఎక్కడ వెతికినా సరే మనకు ఒక చోటే మాత్రమే కనిపిస్తుంది, అది మన మైండ్లో. ఈ గజిబిజి గందరగోళం అన్నది ఆలోచనల్లోనే ఉంటుంది. ఎన్ని ఆలోచనలు ఉంటాయో, గతం ఆలోచనలు, భవిష్యత్ ఆలోచనలు, ఇప్పుడు జరుగుతున్నవి, మన జడ్జిమెంటు, ప్రతి ఒపీనియన్స్తో ఉన్న మన మైండ్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అందుకే చాలామంది కవులు కూడా చెప్తారు ఏంటంటే, ఆలోచనలు ఎట్లుంటాయంటే ఆ ఇసురాయి ఎట్లయితే పట్టపట్టపట్టపట్ట మన తిరుగుతూ ఉంటుందో, ఆలోచనలు ఇసురాయి మధ్యలో పడి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి, ఆ శబ్దం చేసుకుంటూ అట్లా నడుస్తూ ఉంటాయి. కానీ మరి ఎట్లా ఈ ఆలోచనలు అన్నీ గజిబిజిగా ఉన్నాయి, వాటి అన్నింటినీ సెగ్రిగేట్ చేయడం, అర్థం చేసుకోవడం, అసలు ఏదైనా ఒక ఆలోచనని బయటికి తీయటం, ఈ ఆలోచనలను అర్థం చేసుకోవడం ఎలా అని అన్నప్పుడు, ఈ ఆలోచనలను భావ వ్యక్తీకరణ ద్వారా, అట్లాగే రైటింగ్ ద్వారా వ్యక్తీకరిస్తే, బయటికి చెబితే మీరు దాని నుంచి సొల్యూషన్ దొరుకుతుంది అని అర్థమైంది. దీంతో ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. ఎవరికైనా సరే గందరగోళమైన ఆలోచనలు కంటిన్యూస్గా వస్తూ, నా ఆలోచనలు ఏంటో నేనే అర్థం చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు, నేను అసలు నాకు వచ్చిన ఆలోచనల్లోంచి ఒక థ్రెడ్ బయట తీయాలని అనిపించినప్పుడు, ద బెస్ట్ సీక్రెట్ ఈజ్ దిస్ స్క్రిప్టింగ్. స్క్రిప్టింగ్ ఈజ్ అ వండర్ఫుల్ టెక్నిక్. దీంతో అసలు నాకు ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయో తెలుస్తుంది. వచ్చే 100 ఆలోచనలను సపరేట్ చేయగలుగుతాను, ఏ ఆలోచన ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయని, అంటే కంటికి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో అట్లా స్పష్టత ఉన్నప్పుడు మనుషులకు ఉన్న క్లారిటీ కానీ కాన్ఫిడెన్స్ కానీ ఎలా ఉంటుంది అనడానికి. నారాజు, ఇప్పుడు ఈ చిత్రం చూస్తే నీకు ఏమనిపిస్తుందో చెప్పు. ఒక సుడిగుండంలో నుంచి కొట్టుకొచ్చిన వాటర్లు అయితే ఉంటుందో అలా ఉంది. వరదల్లోనో సుడిగుండంలోనో నీళ్లు ఉధృతంగా, ఫోర్స్ అలా ఉంది, ఫోర్స్ ఉంది అంటే కొంచెం ఇదిగా ఉంది కదా, లోపలంతా మడ్డి ఉంది, చుట్టుపక్కల చెట్లు ఉన్నట్టున్నాయి, ఏదో ఆ రాళ్ళు రప్పలు మొత్తం కొట్టుకొని వచ్చినట్టుంది. కరెక్ట్. ఇప్పుడు ఇది చూస్తే ఎలా ఉంది? నేచర్ ప్లెజెంట్గా ఉంది. నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడు నాగరాజు. నాకు అంతకుముందు బొమ్మ చూపించినప్పుడు అసలు దాన్ని చదవటానికి పెట్టిన ఫేషియల్ ఎక్స్ప్రెషన్లోనే కండరాలు ఎలా ముడుచుకుని పోయాయో, స్ట్రెస్లోకి ఆ ఆందోళనకరమైన చిత్రం చూసినప్పుడు అదే స్ట్రెస్ నువ్వు ఎలా ఫీల్ అయ్యావో నువ్వు చూస్తూనే ఎలా ఫీల్ అయ్యావు. మనం ఏ దృశ్యాన్ని ఎంతసేపు అయినా సరే చూడాలని అనుకుంటాం, ఈ దృశ్యాన్ని చూడాలంటే ఆ గందరగోళంలో తొందరగా అలసిపోతాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్తున్నా, ఈ రోడ్లో మనం ప్రయాణం చేయాలని అనుకుంటామా? నీరసం వస్తుంది సార్. మనం ప్రయాణం చేయకపోయినా సరే అసలు మనం ఇక్కడ చూస్తే సడన్గా మన ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా, వి ప్లేస్ అవర్ సెల్ఫ్ దేర్, మనల్ని మనం అందులో పెట్టుకొని ఊహించుకుంటాం. వచ్చేస్తుంది ఆలోచన, ఆలోచన వచ్చేస్తుంది, తగ్గట్లేదు అసలు. నాకు వెంటనే నీరసం వచ్చేసింది. ఈ రోజుకి ట్రాఫిక్ అనగానే నాకు ఎలా తప్పుగా ఉంటామా అని, ట్రాఫిక్లో ఉంటే అది ఒక సమస్య, నిజంగా మన జీవితంలోనే సమస్య ఉన్నట్టు ఫీల్ అవుతాం. అది ఫేస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు. ప్రపంచంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ట్రాఫిక్ పెద్ద సమస్య అని అంటే కొన్ని ఉంటాయి.
ఎందుకంటే ట్రాఫిక్, యాక్చువల్గా ట్రాఫిక్కు సంబంధించిన సైకాలజీ ఉంది నారాజు. అదే ఎందుకంటే ట్రాఫిక్లో ఎంత గందరగోళం ఉంటుందో మనిషి స్ట్రెస్ గురి కావడానికి, ఆందోళన కోపానికి కారణం ట్రాఫిక్ జామ్స్. సో అది అందులో ఇరుక్కొని వచ్చిన వాడు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ మనశ్శాంతిగా ఏ పని చేసుకోలేడు. పైగా ముందే ఒక కారణంగా చెప్తాడు, ముందే నేను ట్రాఫిక్లో ఇరుక్కుని వస్తున్నాను, ఇంకా నన్ను చిరాకు పెట్టద్దు అని. అంటే నేను ఆల్రెడీ చిరాకును అనుభవించాను. ఇది చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, మనం ప్రయాణం చేయకపోయినా ఊరికే దూరం నుంచి చూస్తే కూడా ఇది ఎలా ఉంటుంది? వా, వండర్ఫుల్గా ఉంది సార్ సీనరీ, పిక్చర్, పద్ధతి, ఒక్కొక్క స్ట్రక్చర్, దాంతోపాటు సిస్టమాటిక్ సిస్టమ్, రైట్? ట్రూ. చూస్తే అంతే ట్రాఫిక్ ఉండొచ్చు యాక్చువల్గా, అయితే ఇదే సిస్టమేటిక్గా ఉంది, అన్నీ కార్లు అక్కడ కూడా ఉంటాయి, కానీ ఉన్న రోడ్డుని ఒకచోటే ఉపయోగించుకొని జామ్ అయ్యారు. ఇక్కడ మాత్రం అవి సిస్టమేటిక్గా వెళ్తుంది. సో మనం ఏ రూమ్లో ఉండాలనుకుంటాం, దీన్ని క్లట్టర్డ్ మైండ్ అంటాం. ఈ గదిలో ఇప్పుడు నేను ఎవరినైనా ఒక వ్యక్తిని గదిలో కూర్చోబెట్టి భవిష్యత్తులో నువ్వు సాధించాలనుకున్న లక్ష్యం ఏదో ఒకసారి ఆలోచించు అని అన్నప్పుడు అసలు లక్ష్యం పక్క నుంచి ఇవన్నీ పాత బట్టలు, ఇసురేసిన సామాను, ఇదంతా మైండ్లో ఉంటుంది. నా బాడీ లాంగ్వేజ్ లాగా నీరసంగా. అయితే ఆ బాడీ లాంగ్వేజ్ని కూడా ఈ క్లట్టర్డ్ మైండ్ నుంచి, మన ఉద్దేశం నువ్వు అడిగిన ప్రశ్న కూడా ఏంటంటే గందరగోళంగా ఉన్న ఆలోచనలను ఒక సిస్టమేటిక్గా తీసుకురావాలంటే ఇది క్లట్టర్డ్ మైండ్, అయితే ఇది క్లియర్ మైండ్. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా ఒక కొత్త విషయం ఆలోచించడానికి అనువుగా ఉన్న వాతావరణం చుట్టూ కనిపిస్తుంది. శరీరం మనసు రెండు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే, సో అంతకంటే మంచి ఆ స్థాయి సాధించడం కంటే ఇంకేముంది? కోయిన్సిడెన్స్ అనుకుంటాను సార్, ఈరోజు మా అబ్బాయి పొద్దున్న లేచాడు, లేచి ఒక 10 మినిట్స్ తర్వాత ఆడు నేను ఏదో బెడ్ మీద ఆడుకున్నాము, హాల్లోకి వచ్చాడు. హాల్లోకి వచ్చి, మమ్మీ నువ్వు ఇంకా ఇవన్నీ సర్దలేదా అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళకి సర్దితే చూసే సీనే మైండ్లో ఉంటుంది. పొద్దున్నే వాళ్ళమ్మ సర్ది, అరే నువ్వు ఇక్కడ పడుకున్నావు, డాడీ ఏమో బెడ్రూమ్లో పడుకునుంది, నువ్వు అక్కడ నుంచి నువ్వు మధ్య వాడు మధ్యలో లేచి నా దగ్గరకు వచ్చాడు, నా దగ్గర పడుకున్నాడు, కొద్దిసేపు ఆడుకున్నాను వాడితోటి, నేను రెడీ అయిపోయాను, రెడీ అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తున్నాను, ఆ టైంలో లేచి ఇడు వచ్చాడు, ఆడొచ్చి అడుగుతున్నాడు. అంటే జనరల్గా ఈ రెండు కోయిన్సైడ్ అయినా కూడా మీరు చూపించినట్టుండదు, పిల్లల మైండ్ సెట్ కూడా చూడండి, స్ట్రక్చర్ని కోరుకుంటున్నాయి, క్లారిటీ. అవును, క్లారిటీ. మన ఆలోచనలకు ఒక కంక్లూజన్ రావాలంటే, క్లారిటీ ఉండాలంటే ఇట్లాంటి గందరగోళం లేని స్థితి కళ్ళకు కనిపించాలి. కళ్ళకు కనిపిస్తే ఆలోచనలు కూడా అట్లాగే ఉంటాయి. అవును, అది ఎట్లాగైనా సరే గందరగోళంగా ఉంటాయి, గందరగోళంగా ఉంటాయి, క్లియర్గా ఉంటే క్లియర్గా కనిపిస్తాయి. సో ఇది క్లియర్ మైండ్. ఇప్పుడు మనం ఆలోచించేది, మనం ఆందోళన పడేది ఏ విషయం గురించి అంటే, ఏ విషయం గురించి? బా, ఆలోచనలు నేను పెనవేసుకొని ఇప్పుడు నేను ఏం చేయాలంటే నారాజు, దీని బిగినింగ్ ఎక్కడుందో తీయాలి. సరిపోయింది, వాళ్ళు కష్టం, ఆయన కలిసిపోయాయి. ఇప్పుడు చెట్టు కొమ్మలు వేర్లు రెండు కలిసిపోతే ఎట్లుంటాయో అట్లే ఉంటాయి, మర్రి వృక్షంలాగా పెరిగిపోతుంది. మరి ఎట్లా సార్ దీన్ని? దీనికి వండర్ఫుల్ సొల్యూషన్ ఉంది. ఈ క్లట్టర్డ్ మైండ్ నుంచి బయటపడాలంటే జర్నల్డ్ మైండ్కి షిఫ్ట్ అవ్వాలి. బా, ఇవి నేను అవే తీగలు తీసుకొచ్చి ఆలోచనలనే తీసుకొచ్చి అక్షరాలుగా మార్చి, భావాలని అక్షరాలుగా మార్చి నా భాషతో కలిసి ఒక పేపర్ మీద పెడితే ఎంత క్లట్టర్ ఉన్నా, ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా, ఎంత వరదలున్నా ప్రశాంతమైన ఆలోచన నేను రావడానికి ఉపయోగపడేది జర్నల్డ్ మైండ్. జర్నల్ మైండ్ అంటే ఏంటంటే, స్క్రిప్టింగ్ అన్న టెక్నిక్ ద్వారా నా ఆలోచనలను ఒక్కొక్కటిగా నేను రాస్తున్నా. బాగా జాగ్రత్తగా గమనిస్తే టూ డూ లిస్ట్ ఏంటి, మండే ఏం చేయాలి, ట్యూస్డే ఏం చేయాలి, వెన్స్డే, థర్స్డే ఏం చేయాలి, అంతకుముందు చేసినవేవి, ఇవన్నీ నేను రాస్తూ రాస్తూ. జర్నలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఆలోచనలైనా సరే, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ, మీ ఎమోషన్స్ కానీ, మీ ఆలోచనలు ఎట్లాంటివైనా సరే, ఆలోచనని అక్షర రూపంలో పెట్టడం స్క్రిప్టింగ్ అంటారు. ఈ స్క్రిప్టింగ్ ద్వారా గందరగోళం నుంచి క్లారిటీ మైండ్, స్పష్టతకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్దాం. నాకు ఈ స్క్రిప్టింగ్ని ఇట్లా జర్నల్ చేసినప్పుడు
చూడ్డానికి కూడా ఎంత బాగుంటుంది అసలు. ఇవన్నీ నేను ఎప్పుడైతే తీసి అక్షరాల రూపంలో పెట్టానో ఇది ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు నేను ప్రశాంతంగా మెడిటేషన్ చేయొచ్చు, విజువలైజేషన్ చేయొచ్చు. లుక్ అట్ దిస్, దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ జర్నల్. జర్నల్ రాయడం వల్ల వచ్చే ముఖ్యమైన మూడు బెనిఫిట్స్ ఏంటంటే, ప్రతిసారి నాకు ఎదురయ్యే 30 క్వశ్చన్లకు ఆన్సర్ ఇది. ఈ 30 క్వశ్చన్స్ రెగ్యులర్గా నేను ఫేస్ చేస్తుంటాను. అందులో వెన్ యు ఆర్ జర్నలింగ్, వెన్ యు ఆర్ స్క్రిప్టింగ్, ఫస్ట్ అడ్వాంటేజ్ ఇస్ పాజిటివ్ మూడ్. ఇప్పుడు అలా చేస్తున్నప్పుడు నా టేబుల్ కూడా ఎంత నీట్గా కనిపించాలో చేస్తాను. అలా చేసేవాడే టేబుల్ ఎంత నీట్గా ఉంటుందంటే, ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే నా కంటికి డిస్టర్బెన్స్ ఉండదు. ఎప్పుడైతే నా కంటికి దృశ్య రూపంలో డిస్టర్బెన్స్ లేదో, ఆలోచన రూపంలో కూడా డిస్టర్బెన్స్ లేదు. అందుకే కొన్ని కొన్ని దృశ్యాలు మనం చూసి వచ్చిన తర్వాత అవి కొంతసేపు నన్ను వదిలేయి, అసలు నాకు అవే గుర్తొస్తున్నాయని. ఎక్కడో చూసిన దృశ్యాలు, నువ్వు అక్కడ లేకపోయినా మళ్ళీ కళ్ళు మూసుకున్నా అవే గుర్తొస్తున్నాయి. అక్కడ ఏ ఎమోషన్తో నువ్వు బయటకు వచ్చావో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అవే ఎమోషన్లే రిపీట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. పాజిటివ్ మూడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇఫ్ యూ స్క్రిప్ట్ ఇట్. ఎందుకంటే నెగిటివ్ మూడ్ ఎందుకు వస్తుందంటే, ముడివేసిన ఈ ఆలోచనలను తీయలేక నెగిటివ్గా ఆలోచిస్తుంటాం. తీసిన తర్వాత, జర్నల్ చేసిన తర్వాత, నౌ ఐ కెన్ హ్యావ్ ఎ క్లియర్ మైండ్, పాజిటివ్ మైండ్. సెకండ్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రెస్ ఫ్రీ. ఏది మొదలు, ఏది చివర, ఏది పాజిటివ్, ఏది నెగిటివ్, అన్నీ కలగలిసిపోయాయి. ఆ క్లట్టర్ను డీక్లట్టర్ చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గిందో ప్రశాంతత దొరుకుతుంది. ఎప్పుడైతే ప్రశాంతత దొరుకుతుందో ఒక్క ఆలోచనను మాత్రమే చేయగలను. ఎప్పుడైతే ఒక్క ఆలోచన చేస్తానో దాని మీద ఇంటెన్సిటీ పెరుగుతుంది, తీవ్రత. తీవ్రత ఎప్పుడు పెరుగుతుందో వైబ్రేషన్స్ పెరుగుతాయి. యూ కెన్ అచీవ్ ఇట్. అందుకే ఫోకస్ అని ఎందుకంటుంటారంటే, స్ట్రెస్ ఫ్రీ ఉండడం కోసం. విజువలైజేషన్ కమ్ రియాలిటీ ఏంటంటే, మైండ్లో ఉన్నటువంటి దాన్ని, ఆ క్లట్టర్ని డీక్లట్టర్ చేసేటువంటి ప్రాసెస్, అంటే ఆ రియాలిటీలోకి మనల్ని తీసుకోవాలి అని అంటే జర్నలింగ్ యాజ్ అ కీవర్డ్. అందుకే ఇంపార్టెంట్. అర్లీ మార్నింగ్ 5 o'clock లేచినప్పుడు మనం రెగ్యులర్ ఏవైతే మనం చేసుకుంటూ ఉంటామో అది అయిపోయిన తర్వాత డెఫినెట్గా జర్నలింగ్ కనుక రాస్తే జీవితం మీద క్లారిటీ అయితే డెఫినెట్గా వస్తూ ఉంటుంది. ఆలోచనట్టు అర్లీ మార్నింగ్ చేయడం వల్ల అద్భుతమైన అడ్వాంటేజ్ ఉంది. ఒక్కొక్కసారి క్రియేటివ్ థాట్స్ వస్తాయి. తెల్లవారి ఓ అరగంట గంటకి మర్చిపోతారు. సో ఎర్లీ మార్నింగ్ రాస్తే వచ్చిన ఆలోచనలు వెంటనే రాసేయటం, రాసావు కాబట్టి పొద్దున్నే ఫ్రెష్గా నిద్రలేస్తాం ఆఫ్టర్ జర్నలింగ్. ఇంకేదైనా ఈరోజు చేయవలసిన పనుల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ క్లారిటీ. నేనేం చెయ్యాలి, ఏం పెండింగ్ ఉంది, ఇంకా ఏం చేస్తే నేను ఎంత ముందుకు వెళ్తాను, వీటన్నిటి పట్ల నాకు స్పష్టత ఉంటుంది. ఎస్, ఈ మూడు అడ్వాంటేజెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ మూడే రకరకాల ప్రశ్నలుగా, నేను చెప్పినట్టు 30 ప్రశ్నలకి 3 సమాధానాలు అంటే ఇవే. ఎస్, పాజిటివ్ మూడ్, స్ట్రెస్ ఫ్రీ, క్లారిటీ. అండ్ నౌ నాగరాజ్, మెంటల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్. కళ్ళు ఎలా ఉన్నాయి చూస్తుంటే పిక్చర్? ప్లెజెంట్గా ఉంది సార్. యాక్చువల్గా చూసే కళ్ళకు ప్లెజెంటే కాదు, అక్కడ కూర్చున్న మనిషి ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పక్కర్లేదు. బ్లూ కలర్ మనిషి ఆలోచనలే క్లీన్ చేస్తంటే ఏదో అనుకున్నాను, కానీ వైట్ బ్లూ కలిసిన తర్వాత నా గురించి మాట్లాడుతున్నావు నాన్న, నిజమే కదా సార్? సో మెంటల్ ఎమోషనల్ వెల్బీయింగ్ ఎప్పుడుందో, ఎమోషనల్ వెల్బీయింగ్ ఎప్పుడుందో, నాకు నెగిటివ్ ఎమోషన్స్ లేవని. ఎస్, ఇవన్నీ పెట్టుబడులు విజువలైజేషన్కి. అసలు విజువలైజేషన్కి ఈ స్థాయి రావడం కోసం ఎన్నో ఎక్సర్సైజులు చేయాల్సి వస్తుంది. అవును, ఎన్నో యాక్టివిటీస్తో అక్కడ ఆ స్థాయికి, ఆ స్థితికి తీసుకురావాల్సి వచ్చింది. కానీ మీరు ఎప్పుడైతే జర్నలింగ్ చేస్తారో, యువర్ మెంటల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ ఈజ్ వండర్ఫుల్. ఎస్, అండ్ ఫైనలీ యూ విల్, ఇవన్నీ సాధించిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని వాట్ యు డూ ఇస్ దట్. కాదు, అసలు ఆ బ్లూ ఈ బ్లూ ఎట్లా కలిపారు సార్? అసలు ఇవే, ఆ చైర్ కూడా అదే ఉంది, అందులో కోఇన్సిడెన్సెస్ చాలా. కప్పు కూడా బ్లూనే అబ్జర్వ్ చేస్తే, కలర్ థెరపీలో బ్లూ కలర్ ఉంటే వేరే ఆలోచనలు అట్రాక్ట్ చేయనివ్వదట, ఫోకస్ చేయ. ఫోకస్, గుడ్. సో నౌ వెన్ యు ఆర్ రైటింగ్, నా లైఫ్లో ఏం నేను సాధించాలనుకున్నామో 4 గోల్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇష్టమైన మంచి రిలేషన్షిప్, పాజిటివ్ రిలేషన్షిప్ ఉన్న వ్యక్తి జీవితంలోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది, జస్ట్ విజువల్. ఎందుకంటే క్లియర్గా ఉంది మైండ్,
ఎమోషనల్ వెల్బీయింగ్ బాగుంది. ఫెంటాస్టిక్ నాలెడ్జ్ రామ్ గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్. కమింగ్ టు క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది నారాజు? 2022 మళ్ళీ విజువలైజేషన్ బేసిక్ స్టార్ట్ అవుతుంది. మీకు అద్భుతమైన అనుభవాలు పొందాలన్నా మీరు అనుకున్నది ఒకటి, మీరు మీ అనుభవంలో మీరు తెలుసుకున్నది ఒకటి, అట్లాంటి అనుభవాన్ని చూడాలంటే ఖచ్చితంగా బేసిక్ విజువలైజేషన్ అటెండ్ అవ్వాల్సిందే. 2022 5 రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రామ్ను అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే తప్ప మనం ఎన్ని వీడియోలు చేసినా వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎస్. సో 2022 ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.